ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వానొచ్చు వరలొచ్చు భూకంపాలు వచ్చు అగ్ని ప్రమాదాలు వచ్చు డెంగీలే కాదు ఇదిగో ఇదిగో బ్యాక్టీరియా కరోనా అన్న ఏది చికెన్గున్యా ఏ రోగం వచ్చినా మలేరియా బిలేరియా ఏది వచ్చినా మచ్చుకాలు కలరాలు ఎన్ని రాలే ఎన్ని వచ్చినా నువ్వు ఎవరో తెలుసుకున్నావు కాబట్టి ఎవరు పోతే పోతుంది ఈ ఆత్మతత్వంతో ఉన్నావు కాబట్టి ఉన్నంత కాలం ఉంటాం మళ్ళీ అక్కడే పెట్టేయండి అమ్మా అక్కడే పెట్టు లేదు మరి ఏంటి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది ఉన్నది ఉత్తముడు ఊళ్ళో ఎంత ఉందో చూడు ఉత్తమ పురుషుడు సాక్షిభూతుడు ఉన్న దాంట్లో ఉన్నట్లు అసలు ఊళ్ళో ఎంత ఉంది తాలోసుడు తప్పు తమోగుణం తలంపు చెడ్డే కావాలంటే చెడ్డే తీసుకోవచ్చు ఏ అక్షరం అయినా చెడ్డే కావాలంటే ఆ అక్షరం తీసుకోవచ్చు మంచి వాక్యాలు కావాలంటే మంచి వాక్యాలు ఉన్నతి అన్న ఉత్తముడు అన్న చెప్పు ఆటలోనే ఊసుపాకు తిరుగుతున్నారు ఊరెగుతున్నారు ఊరకుండేమో జ్ఞానం చెప్తున్నారు ఆ ఊళ్ళోనే కదా మామూలు వాళ్ళు ఏమంటున్నారు పరిపాటు లేదు ఊరక రోడ్లు తిరుగుతున్నారు కరోనాలు అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళకి ఏ తొరిక ఊరికే తిరుగుతున్నారు మరి ఊరికే తిరుగుతున్నారన్న ఆ ఊయే కదా మరి ఊరకుండు అన్నది కూడా జ్ఞానం మాటే కదా అంటే ఈ అక్షరాలు దోషం ఏదైనా ఉందా సాక్షిభూతంగా ఉన్నాయి అక్షరాలు ఏదైనా ఎలా ఉన్నాయి అక్షరాలు మామూలుగానే ఉన్నాయి వాడుకునే విధానాన్ని బట్టి అక్షరాలు మార్చు అక్షరాలు మార్పున్నాయి బండి రావాలంటే ఎక్కడైనా మార్పున్నాయి అక్షర దోషం నువ్వు తెచ్చుకున్నావు నీకు ఏ అక్షరం కావాలంటే అక్షరాన్ని వాడేస్తున్నావు కానీ ఆ ఉన్న అక్షరాల్లోనే నీ మాటలు మంచి చెప్పేది అంటే నీ ఈ సృష్టిలో నువ్వు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా నీ భావన బట్టి నీ యొక్క సుఖతాన్ని బట్టి జరుగుతుంది నీ ప్రయత్నాన్ని బట్టి జరుగుతుంది ప్రయత్నం వంట వండేసుకున్నాను స్వచ్ఛంగానికి వెళ్ళిపోవాలి అని ఎలా వచ్చేసే పనులు వస్తున్నాయి నీ సుకృతం ఉంటేనే అక్కడ ప్రయత్నం జరుగుతుంది అలాగే అక్షర దోషం లేదు అక్షరాన్ని మనం వాడుకునే విధానంలో ఉంది మనిషిని వాడుకునే విధానంలో ఉంది నువ్వు ఉత్తముడు ఉత్తముడు అనుకో ఉత్తముడు అవక ఏం చెప్తాడు చెప్పు నువ్వు దుర్మార్గుడు 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 అన్నావు అనుకో ఒక మాట ఇంకా ఇంకా విజృంభించు 99 దుర్మార్గు పనులు ఉన్నా ఒక మంచి పని ఉందని ఆ మంచిని తీసుకో నేను ఎవరైనా బ్రహ్మంగా చూస్తాను ఆ ఒకటే కూడా తీసుకో పని మీకు ఆఫర్ ఇస్తున్నాను ఆ ఒకటే తీసుకోండి 99 కుదిరేను మీకు కసి వచ్చింది అనుకో నాకు కసి వచ్చిన మీకు కసి వచ్చిన ఏమనుకోవాలి అంతకుడు దొంగడు కన్నా నైనే కదా అవి వచ్చారు వాళ్ళు అందరికన్నా నయమే కదా అని ఆడవాళ్ళు అలా ఆలోచిస్తే వాళ్ళ మీద ఎత్తు ఉండదు దొంగోడి కన్నా నయమే కదా దొంగోడు భార్య పాపం ఇష్టం ఉండదు అనుకో దొంగతనం ఎంత నరకం చూస్తుంది పాపం ఆ రాయలసీమ బండలాగా ఉంటుంది వాళ్ళ భార్యలకి కొంతమంది సుకుమారుగా ఇష్టం ఉండదు కొంతమందికి ఇంకా మౌడు చెప్పింది అని చెప్తారు వాళ్ళ మనస్సును బట్టి ఇష్టం ఉండదు వాళ్ళు ఎంత నరకేతనం అనిపిస్తారు నాకు దుర్గుణాలు ఇష్టం ఉండదు అయినా ఎంత నరకేతనం అనిపిస్తున్నాను అయినా నేను బ్రహ్మంగా ఉండబట్టి నరకేతనం బ్రహ్మం తెలుసుకోలేని వాడికి ఎంత నరకయాత్ర బ్రహ్మం తెలుసుకున్న వాడికి ఆ జీవులు ఆ చేపలు రైలు ఆ పేపర్ బాబాయ్ తిని అన్ని నాకు ఎంత ఎనర్జీ వచ్చేస్తుంది ఎంత కోపం వచ్చేస్తుంది
ఎన్ని ఎందుకు పోయినాయి, ఎందుకు పోయినాయి? ఆ చేస్తే అంటున్నారు కదా కూర కోసి కన్నా ఎలా చేసేట్టున్నాయి కదా అని ముందు అనుకున్నానేంటి. పాపం 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 నా మనస్సుని ఎంత గోలెత్తించారు, ఎన్నో అనిపించింది, చాలా నాకు అనిపించింది మనస్సుతో. కానీ మనస్సును ఏం చేశాను, ఆడు మాన్రు నువ్వు సర్దిద్దుకో, 99 కరెక్ట్ అనుకో, ఆ ఒక్కటే పడవు జీవుడుగా ఉన్నాడు కదా, అసలు ఉన్నాడు కదా నేడుచ్చుకోడు అని వచ్చేసి. అవునా, ఆ కూరగాయలు అయితే చెప్తున్నావు కదా చాలా అని వదిలేసి. అందుగురించి వాళ్ళ మీద మీద తత్వ విచారం చేయకండి, మనుషుల మీద తత్వ విచారం చేస్తే ఎందుకు పంచుతారు. ఆడి యోగం ఎలా ఉంటే అలాగే చూసు, నీ యోగం ఎలా ఉంటే నీకు ఎలా చూసు, ఆడి యోగం ఎలా ఉంటే ఆడికి అలాంటి చూసు. నువ్వు గొప్పవాడు వారు, అది మంచివాడు కదా. అసలు మంచి అనేది ఉంటుంది ఎట్లా, ఒక టైంలో సత్యం, ఒక టైంలో అసత్యం కదా. తిరగవలసి వస్తుంది, ఈ మాటనే తిప్పవలసి వస్తుంది. ఎవరి కోసం, లోపల సత్యంగానే ఉంటాను. చూడు ఇందాక ఎంత సెకండ్లో ఏది పృథ్వీ అన్నాను, వాడి పేరు అర్మన్ వచ్చేస్తాడు ఒక్క నిమిషం వచ్చేసి. మరి అక్కడ ఎంతో మంది కోసం చేయవలసి వస్తుందా లేదా. ఈ బ్రహ్మ సత్యము ఆనాడు నుంచి 30 సంవత్సరాల నుంచి మక్కారూరులో మొదలెట్టినప్పటి నుంచి, చిన్నప్పుడు అంటే ఎవరిని అడిగితే చెప్పేదాన్ని అది వేరు, అది చిన్నప్పటి నుంచి చెప్పం అన్నమాట అడిగిన. కానీ కంటిన్యూగా కదా అక్కడ 3 రోజులు వచ్చాయి మక్కారు. మరి అప్పటి నుంచి ఉంది కదా, ఎంత కష్టపడి 3 రోజులు వచ్చింది, ఎన్ని తిట్లు తినేది లేదండి. ఎందువల్ల, నేనెంత ప్రతి ఒక్కళ్ళు నేనే అయినప్పుడు అందరూ తెలుసుకునేవా కావాలి అనుకుంటున్నారు, తెలుసుకోవాలనుకునేవాడు, అనుభవిస్తామనుకునేవాడు దగ్గర మనకి దేహాన్ని తప్పదు నలగొట్టాలి. ఏం చెప్తాం, నేనే అంత తప్పిందా నాకేంటి. మీరందరూ బాగున్నారు అనుకోండి, నేను బాగున్నాను, మీరందరూ బాగుంటే నేను బాగుంటాను కదా. మీకు కావాలంటున్నారు కాబట్టి జ్ఞానం, నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు కదా. ఎంత హాయి, ఈ హాయిలో ఎవరో తిట్టిన మాట నాకు లెక్క, 7 మంది 7 తిడుతున్నారు నన్ను తిడితే నాకు లెక్క, వాళ్ళేంటి వాళ్ళు నలిపోయిందని. ఒకళ్ళు కరోనా వచ్చింది, ఒకళ్ళు ఎవరు ఎన్నున్నా లైవ్ కరోనా రాలేదు కదా, వచ్చిందా. ఒక మంచి జరుగుతుందా లేదు, 11 మళ్ళీ బేతాడి చుట్టు కూర్చున్నట్టు అయిపోతారమ్మా. మరి అంతే కదా, మళ్ళీ మాయలో పడిపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఇలా ఉండండారా అలా ఉండండారా అని చెప్పినాయండి. మరి నా కోసం ఇప్పుడు ఎందుకే లైవ్ పెట్టుకుంది, మీ మనస్సు బేతాడి చుట్టు ఎక్కకుండా ప్రజలు చెప్పకపోతే మళ్ళీ ఎక్కుతారు కదా. ఇది పెట్టేవాడికి అంతో ఎంతో మళ్ళీ మామూలు అవుతారు, పంపలో ఉన్నవాడికి ఎంతైనా మాయ అంటుకోకుండా ఉండదు. నా తెలుసు, నాకు అనుభవం మీద అంతో ఎంతో అంటుకున్నా దుంకుకోవటం వచ్చు, కడుక్కోవటం వచ్చు, కాబట్టి నాకు పర్వాలేదు. అంటే చిన్ననాడి నుంచి కూడా అభ్యాసం ఉంది కదా. మీకు ఊరికొచ్చేస్తుందా, రాదు అని కూడా అన్నా, వచ్చేస్తుందా అంటే వచ్చేస్తున్నా. ఏ ఏకలం వెళ్ళేదా, గురుగారిని చూడకుండానే అర్జునుడు ఎంత నేర్చుకున్నాడు, అర్జునుడు ఆడనా ఏకలం అది. అంటే మీలో ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మీకు వృద్ధి అవుతుంది, రకరకాల భావనతో పెట్టి ఎంత చూపించినాం వాట్సాప్లో, ఏదో రకంగా పాటో పద్యమో మాటో చేతో నడతో ఏదో రకంగా అంది ఇవ్వాలి. ఎందువల్ల మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి అయితే నేను అసలు పట్టించుకునే పట్టించు. ఈ దేహానికి నాకు సంబంధం ఏంటి,
ఈ దేహం ఉన్నంతకాలం అలా ఉంటానే ఉంటాయి. దశలు మారుతాయి, స్నేహితులు మారుతారు. ముసలోడే ఎవడొస్తారా? నీ ఫ్రెండ్ ముసలోడే, నువ్వు ముసలోడే. అప్పుడు నీ ఫ్రెండ్ వస్తాడని కూడా నీ ఫ్రెండ్ లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్నోడితో హాయిగా ఉండొచ్చు. దేహంతో ఉన్న ఫ్రెండ్ రాడు, నీకు సాయం చేయడు. నీ లోపల ఉన్నోడైతే ఆఖరి వరకు మంచి క్యారెక్టర్ ఆడు. నీ లోపల ఉన్నాడు, బయట ఉన్నోడు అంతో ఎంతో మనసుతో ఉంటే దోషం అంతో ఎంత ఉంటుంది. మాటలో అయినా వంకర మాట అయినా మాట్లాడచ్చు. దుర్గుణం అంటే వంకర మాట దుర్గుణం కదా, అంత దుర్గుణాలే దుర్గుణాలు కదా. వంకర మాట అయినా ఉండొచ్చు, కానీ నీలో ఉన్నాడు సెన్సిటివ్. అసలు మామూలుగా ఉంటాడా? బ్రహ్మం మామూలుగా ఉంటుందంట, ఆడిలాగే ఉంచుతాం. నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ అలాగే మనల్ని ఎలా ఉంచుతుంది? ఆ తటస్థంగా ఉంచాం. జీవుడెనుభది నాలుగు లక్షలు సావు పుట్టుకలు ఇక్కడ, ఎవరు చేసిన వారి కర్మము అనుభవించేది అక్కడ. అక్కడ కాదు, ఇక్కడే అనుభవిస్తున్నాం. మనం చేసిన పాపం అప్పుడు పూర్వం తిరిగి వచ్చేదంటే ఇప్పుడు పోయి చుట్టూరు చుట్టూ వచ్చేస్తున్నా. నిన్ను ఎక్రమించాను ఇంకోప్పుడు వచ్చాను. మరి ఏంటి దోష నివారణ? ఏంటి నిన్ను నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇంకా దోషం రాకుండా ఇప్పుడు తెలియక అనేసి ఇంకా మళ్ళీ దోషం రాదు మనకి. మనం అంటాం యాదనండి, ఓ నిన్న మన పరువు ఇద్దారు అంటారు. మనం చెప్తాం కాదు అంతే, మనం చెప్పినా ఏంటమ్మా అని ఏం చెప్తాం? సరిచేసేసుకుంటాం మన మనసు. అలా ఎలాగా అలా అయింటారు, మన మనసును మనం సరిచేసుకుంటే మనం సుఖపడతాం. వాళ్ళు కూడా నీకెందుకే, ఇంట్లోనే అన్ని అజ్ఞానం స్వచ్ఛము జ్ఞానం స్వచ్ఛము రెండు కలిసినా నేను ఏం చేయగలను? ఉందమ్మా నేర్చు వచ్చిందా? అజ్ఞానం స్వచ్ఛము జ్ఞానం స్వచ్ఛము రెండు ఒకటే, స్వచ్ఛమే కదా. నువ్వు ఏది కావాలో అది తీసుకుంటావు, నీకు ఏది ఇష్టం అది మమేకం అవుతావు. నాకెందుకు అన్నీ మానేయండి, టీవీ పెట్టకండి, పేపర్ చదవకుండా. మీరు జపం చేయండి, ధ్యానం చేయండి, పూజ చేయండి అంటే ఒక్కలేదు. ఆళ్ళకాళ్ళకే ఎప్పుడొకప్పుడు వస్తే ఆళ్ళే చేసుకుంటారు, ఆళ్ళకే టైం రావాలి. మనకెంతగానో వదిలేస్తే అన్నీ అయ్యే జరుగుతాం. అవునా? ఎంత తిట్టించుకునేదనే పెట్టిందా అమ్మవారు స్వచ్ఛము, దాన్ని తిట్టి ఉపమానాలన్నీ దాన్ని తిట్టిదని. నాకు పాపం లేదు, ముందు చెప్పే మొదలెట్టేది. ఉపమానాలన్నీ నీ మీద చూస్తానే. నాకు ఏంటి చెప్పేసేసాను కదా, నాకు అది ఇష్టం లేదా? పిల్లల మీద ఇష్టం ఉండదా? అన్నా మా పిల్లవాడు మంచోడు, మా పిల్లవాడు మంచోడు కాదు. ఇవన్నీ చెప్తే పిల్లవాడు మంచోడు ఇష్టం ఉండదా తల్లికి? ఆ టైంలో బట్టి అంత ఎక్కువా? అంటే పిల్లలంటే ఇష్టం ఉండదా? అలాగే బ్రహ్మ అంటే ఇష్టం ఉండదా? బ్రహ్మలోనే ఎన్నీ జరుగుతున్నాయి. అవునన్నా కాదన్నా ఏదైనా బ్రహ్మాత్మ. నీ మనసుకు నువ్వు అంటించుకోకుండా ఉండు చాలు. నీ మనసుకు నువ్వు అంటించుకో, దాన్ని చెప్పి ఉపమానాలు తిట్టేస్తే అది సత్యం. అలాగే ప్రతిదీ చేశాను మా అమ్మ పట్లో నేను ఏమనే నేను జ్ఞానిగానే ఉంటాను, జన్మ తెచ్చుకోను మహాత్మ చెప్పారు. కడుపులోనే ఈ మలమూత్రాల్లోని ఈ సివి రక్తం కొంపలో నేను ఉండను. వాళ్ళు కారం తింటే కారం తప్పని వెళ్ళిపోతాను, వాళ్ళు తీపి తింటే తీపి వెళ్తాను, పులుపు తింటే పులుపు వెళ్తాను, ఎన్ని చేతి తింటే చేతి వెళ్ళిపోతాను, మసాలా తింటే మసాలా వెళ్ళిపోతాను. పాప మా పిల్లలకి నీకు ఇష్టం కదమ్మా, మళ్ళీ మళ్ళీ పుట్టే కానీ నువ్వు పచ్చను చేయాలి కదమ్మా. బీరకాయ బెండకాయ బీరకాయ పొట్లకాయ కదా, అందుగురించి అమ్మా నీకు ఇష్టం అమ్మా, పర్వాలేదు తింటావమ్మా, నీరు తినేస్తావమ్మా అని దోపేస్తారు. తెలియదు
ఆ గర్భస్థ శిశు ఎంత నరక యాతన అనుభవిస్తుంది. ఆ ఘాటు అసలు గుడ్డు ఆ ఘాటు ఆ బొడ్డుతోటి ఆహారం తీసుకుంటుంది. మా బాబాయ్ మా ఇంట్లో మాకు నాన్ వెజ్ లేక ఏమి తెలియక హాయిగా ఉంది. నేను తినక నిజంగా ఎంత నరక యాతన అనుభవిస్తుంది. నీ బిడ్డనే నువ్వే నరకేతన పెడతావా? అలాగే బ్రహ్మ ఉంది. బ్రహ్మం పిల్లలే కదా మనం. మన మనస్సు తగ్గట్టు తింటే అవుతుంది, మనమే నరకేస్తున్నాం. బ్రహ్మానికి బాధే, అయ్యో నేను వీళ్ళని పుట్టించాను. పుట్టించినోడు ఎవడో నా దగ్గర రావట్లేదు. అవునా? అక్కడ ఖాళీ ఎక్కువైపోయిందంట, ఇక్కడేమో జన్మ ఎక్కువైపోయిందంట. ఆ ఖాళీ కోసం ఈ బ్రహ్మయుగానికి బ్రహ్మం చెప్తాను. నాకే సంబంధం లేదు, ఇదేమో నేను కాదు కదా బ్రహ్మ. మరి బ్రహ్మ ఉపన్యాసం ఎంత చెప్తుంది? ఆయన ఎంతో తపస్సు చేసి పంపారు, ఎంతో చేయిస్తుంది. ఆలోచన ఖాళీలో ఖాళీలో కలవండరా అని తీసుకొచ్చి ఈ దేహంతో ఉపమానాలు చేయించి నాకు లోపల ఏముంది, ఎన్నో ఉపమానాలు ఈ దేహం పెట్టించి మిమ్మల్ని తీర్చింది. ఆలయాలే చెప్తే ఎన్నో సాక్షాత్తు కళతో చూస్తేనే మీరు విన్నదే, మీరు చేయటానికి కుదురుతుంది. ఎవరిదో అయితే ఆ యుగం అలాగ తండ్రి మాట విన్నాడా రాముడు ఎంతకినాలే అంటాడు. ఇప్పుడు పొడంకాయ ఎంతకెళ్ళాలే అరణ్యవాసానికి అజ్ఞాతవాసం. రాముడు ఏమంటున్నాడు? తండ్రి అడగ్గాను అక్కడ నేనే కదా అంటున్నాడు. ఆ అరణ్యం కూడా ఈడిదే కదా రాజ్యం, అక్కడ బోడి పనులు చేశాడు. ఆ తర్వాత ఇక్కడ అంటే సింహాసనం ఎక్కాడు, అక్కడ కూడా అందరు గౌరవించారా లేదా? అక్కడ ఆడే ఇక్కడ ఆడే నేనే అంత కదా అని ఆడు తండ్రి అనగానే వెళ్ళిపోయాడు. మనకు తెలియకేమంట ఎందుకెళ్ళాలి, ద్రౌపది దేవి ఎందుకెళ్ళాలి, సీతాదేవి ఎందుకెళ్ళాలి, మనకు తెలుసున్న వాక్యం ఎందుకెళ్ళాలి అన్న ముక్కోటి వచ్చి మరి వాట్సాప్లు ఎక్కువ సెల్లో చూసేసి మనకు వచ్చిన భావాలి ఎందుకెళ్ళాలి. వాళ్ళు లోక రక్షణ లోకం కోసం వచ్చారు, లోక కళ్యాణం కోసం వచ్చారు, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం వచ్చారు. ఆ అవతార పురుషుని పట్టుకుని మనం ఎందుకు వెళ్ళాలి? చక్రోడు ఉంటే మాత్రం వదిలేట్లేనా పెళ్ళాన్ని అని మనకే అనిపించింది. ఆ సిత్త అని రాముడు అడిగితే సినిమాను ఎందుకు వదిలేసాడని మనకే కష్టం. అగ్ని ప్రవేశం చేసింది కదా, ఎందుకు వదిలేసాడు? మన భావాన్ని బట్టి మనం అనేసుకుంటాం. వాళ్ళు లోక రక్షణార్థం లోక కళ్యాణార్థం ఇలా నడవండరా, తండ్రి మాట వినండి, తమ్ముళ్ళు అందరూ అన్నీ వినండరా అని భర్త శత్రుఘ్నుడు లక్ష్మణుడు రాముడు ఎవరనుకున్నాం? ఆ విష్ణుమూర్తి రాముడు లక్ష్మణుడు బొస్ కొడతా ఉంటుంది ఆలోచి శంకు చక్రం భర్త శత్రు వాళ్ళు అలా పుడితే మనం వాళ్ళకి పరిణామం పెట్టాం. పూర్వకోడు పరిణామం పెట్టకుండా అమ్మా రాముడు అమ్మా దశరథ రాముడమ్మ అయోధ్య రాముడమ్మ ఆ రామ ఇప్పుడు రామ కడుతున్నారు కదా మందిరం, ఆ రాముడు తలంపులో ఉన్న వాళ్ళందరూ కడుతున్నారు, నువ్వు నేనైతే కట్టగలనా? మసీదు ఉంటే ఏంటి రామ మందిరం ఉంటే అంటమ్మ. రాముడు అక్కడ ఉన్న ప్రదేశం అయోధ్య, అయోధ్యనే అని వాళ్ళు కట్టుకుంటున్నారు. మనందరూ కట్టుకున్నారు, కట్టుకుంటున్నారా? మన అందరి కోసం కట్టున్నారు. ఆలోచించుకోండి, గాంధీ మహాత్ముడు ఆయనకి స్వతంత్రం అవ్వాలనుకున్నాడా మనందరికీ స్వతంత్రం కావాలనుకున్నాడు చెప్పండి? మనందరి కోసం కృషి చేసిన మహాత్ములు అందరం అండి. మనందరికీ రామ మందిరం పవిత్రంగా ఇదిగో తవ్వుతుంటే ఎన్నో వస్తాయండి విగ్రహాలు. మరి అది అవన్నీ మనకి ఆ యొక్క అనుభవాన్ని అలా ప్రవర్తించమని ఎలాగ సృష్టిలో ఉన్నావు కదా.
యుగమైనా ఈ యుగమైనా ఏ యుగమైనా మరి ధర్మరాజు ఆడు చెప్పిన మాట మిగిలిన వాళ్ళు ఎంత కోపం వచ్చినా విన్నారా లేదా? ఇవన్నీ భారత భాగవత రామాయణాలు ఇవన్నీ మరి ఎలా వచ్చింది? వాళ్ళ యొక్క భావన భీష్ముడు ప్రతిజ్ఞ ఎలా చేశారు పెళ్లి చేసుకోలేదు కదా. సౌత్రి తల అదే తల గురించి అంటే ఆడ పుట్టిన బిడ్డలో రాజ్యం ఎలా మళ్ళీ నీ వాళ్ళ అమ్మ అడుగుతుందన్నమాట, మళ్ళీ వీడికి పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టిస్తే వీడు రాజులు అయిపోతారు వీళ్ళ పిల్లలు. అప్పుడు ఆ సౌత్రి పిల్లలే అవ్వాలనే కదా. మరి ఇవన్నీ ఏంటి? ఎంత ఉత్తమోత్తమైన కథని సంస్కారాన్ని మనం ఏం చేస్తున్నాం? మనం ఇలా మొదలుచుకుంటే ఇలా అయిపోతున్నాం. మనం పతనం కాకుండా ఆమె కూడా ఎందుకు? అండ్ ఉత్తముడు పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉన్నాడా లేదా విష్ణు? మరి మనకు విష్ణు సహస్రం ఎప్పుడు పుట్టింది? అమ్మసే మీద ఉండగా పుట్టిందా లేదా? మరి ఇవన్నీ లలితా శాస్త్రం ఎప్పుడు పుట్టింది? లలితా శాస్త్రం నువ్వే, విష్ణు శాస్త్రం నువ్వే, నువ్వే దేవుడు అని మనకు జ్ఞానం ద్వారా తెలియపరిచి వాళ్ళు దేవుళ్ళు మనము దేవుడు అని తేటతెల్లంగా తెలియబడుతుందా లేదా? శివరహస్యంలో ఉంది రూపగీత, అది మనకు తెలుసా? లోమేడ్లో ఉంది కానీ అన్నారు ఒక ఆమె తీసుకొచ్చి ఇచ్చి అమ్మ మీరు చెప్పేది అంతా రుగ్గెత్తానమ్మా అని తెచ్చారు. మనకేం తెలుసు రుగ్గెత్తున్నట్టు? అలా తెలియకపోయినా అనుభవం ఏమైంది? తేట తెల్లంగా అందరికీ అనుభవించడానికి అవకాశం. అప్పటి నుంచి రుగ్గెత్త రుగ్గెత్త అమ్మ అంతే అన్నీ చేస్తూ చేయనట్టుంటారు, అమ్మ ఆత్మగా ఉంటారు అనే రుగ్గెత్తనయ్యి అందరూ ఫాలో అయ్యి చక్కగా మన సత్సంగులు అందరూ రుగ్గెత్తని అనుభవిస్తున్నారు. రుబ్బు నిద్దా కూర్చోతాడు ఆ చెప్పిన ఎంత ఇది ఎక్కడ శివరహస్యంలో ఉందంట. శివుడు చెప్పాడంట రుబ్బుకి, రుబ్బు మహర్షికి రుబ్బు నిద్దా కూర్చోతాడు. ఎన్ని మనకు తెలుసా? తెలియకపోయినా ఎందుకు వచ్చినాయి? మన యొక్క అనుభవానికి అమ్మా మీరు చెప్పింది ఆ శాస్త్రంలో ఉంది, ఈ శాస్త్రంలో ఉంది, నేనే నువ్వు నువ్వేనంటే బాగోలేదని మానేస్తే తత్వ స్నేహవాక్యం చెప్పారు. ఓహో అనుకున్నాను నా తెలియదు కదా, నేనే బ్రహ్మనేనంటే అయ్య అహం బ్రహ్మాస్ములు అయమాత్మా బ్రహ్మలో ప్రజ్ఞానం బ్రహ్మలని అందరూ చెప్పారు. నాకు ఏదొస్తే అది చేసేసా. ఏదొస్తే అంటే ధ్యానంలో వచ్చింది మరి కరెక్ట్ కదా. దొంప తొక్కున్నట్టు తొక్కువాలంటే మనకి ఎక్కడ ఏ లీకేజీ లేకుండా ఏ లీక్ ఉన్నా ఇంత చిల్లున్నా అలా అలా సన్న సన్నంగా కారణాలే మనలో ఏ లీకేజీ లీకేజ్ లేకుండా పరిపూర్ణంగా ఉండాలి. మనం పరమాత్మ స్వరూపులు మనకైతే పరిపూర్ణంగా ఉండాలి. మరి ఏంటి కథ? తప్పదు తప్పదు తప్పదు, పరిపూర్ణంగా పరబ్రహ్మ స్వరూపం లీకేజ్ తెచ్చుకోకూడదు, డ్యామేజ్ చేసుకోవచ్చు. పుట్టింది మరణిస్తుంది జీవుడు తప్పుకుంటాడు, డ్యామేజ్ ఎలాగ అప్పుడు అయిపోతుంది ఆ దేవం పంచిపోతాడు కదా. అప్పటి వరకు మనం ఎలా ఉండాలి? లోపల స్ట్రాంగ్గా ఉండాలి, బయటకు ఉదాహరణగా ఉండాలి, కఠినంగా ఉండాలి. తిట్టేటప్పుడు పిల్లల్ని చదువులప్పుడు తప్పు చేసినప్పుడు మళ్ళీ మంచిగా ఉన్నప్పుడు ఉదాహరణ రకరకాలుగా మన యాక్షన్ చేయాలి. ఒకే దేహంతో ఎన్ని యాక్షన్లు చేస్తున్నావు, ఒకే భూమి చూడు ఒక చోట ఎలా ఉంటుంది ఎర్నా, ఒక చోట నల్ల, ఒక చోట బాగా రాగి బాగా జిగురు మట్టి, ఓ చోట పొడిపొళ్ళాడతారు, ఓ చోట ఇసుక ప్రదేశం, ఇంకా ఎన్ని ఒక్కో చోట బేటలు తీసుకున్నా
రాజస్థాన్ ఎడార్లయ్యి. మరి ఏంటి భూదేవి? ఓ చోట వాన, ఓ వానాకాలం చూడు, వాయుదేవుడు వాందేవుడు ఏమయ్యాడు ఓ చోట? మరి అగ్ని ఒక్కో చోట అగ్ని అలా దహించేస్తా ఉంటా అడవులు అయ్యాను. మరి సముద్రంలో కూడా అగ్ని ఇలా పుట్టేసి సున్నా దాని ఏదో పేరు రావట్లేదు. మరి అగ్ని వచ్చినే లేదు, అసలు దేంట్లో లేదు. గాలి వీధురుగాలి, ఈ ఊర్లో వీధురుగాలి ఉంటే ఇంకో ఊర్లో ఉండదు ఉందా? మరి ఇవన్నీ ఏంటి? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అవునా? ఆకాశం ఒక్కలాగే కానీ ఇక్కడ మేఘాలతో ఉంటుంది, ఈ మేఘాలు ఇంకో చోట కదా. ఇక్కడ సూర్యుడు ఉంటాడు మళ్ళీ ఇంకో చోట. మరి దేశం అంతా ఒక చోట అయితే రాత్రి వాళ్ళే ఎండని ఒక చోట వానాకాలమే ఉండదు, శీతాకాలమే ఏక శీతాకాలమే ఉంటుంది. మరి ఏంటి మూడు కాలాలు ఉండవంటే? మార్పు చెందేవి మార్పు చెందుతానే ఉంటాయి. అవన్నీ నువ్వేవి మార్పు చెందా చేయక్కర్లేదు. ఓ దేవుడు దేవుడు సృష్టి నువ్వేమి తెరబెట్టక్కర్లేదు. దేవుడు తెలీదా? సృష్టిని సృష్టించినోడు తెలీదా? నేపాలన్నా ఒక రకంగా ఉంటారు ఆ మనుషులు, చైనా వెళ్తే ఒక రకంగా ఉంటారు. మరి బాగా అందగత్తులుగా ఉన్నదేమో కాశ్మీర్ అంటారు. ఏయో కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని రకాలు, అమెరికాలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు కూడా ఉంటారు. అలాగే మనకి ఇక్కడ నల్లగాని తెల్లగాని రెండు కలిపి అలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా సృష్టిలోనే కదా. దేశాలు మారిపోయినా అంటే పుట్టం ఒకలాగే తల్లిగర్భం నుంచి వచ్చారు, ఆపరేషన్ అవ్వచ్చు మామూలు కలపచ్చు, శ్మశానానికి పెట్టులో పెట్టుకోవచ్చు, కాల్చవచ్చు, నేలలో పాల్చవచ్చు, ఏదైనా పుట్టం మరణం ఒక్కటి కదా. ఏ దేశంలో అయినా విద్యాభ్యాసాలు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ భాషలు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ నడతలు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ ఆహార నియమాలు వేరుగా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటుంది. మనకి ఇక్కడ గంగలో ములితేనే పుణ్యమని ములుతాం, అలాగే అదంతా డస్ట్ డస్ట్ అనొచ్చు, దత్తి దత్తి అనొచ్చు. మాకు ఇండియా వాళ్ళు నీట్గా ఉన్నాం, కానీ కరోనా అన్ని దేశాలకు పెట్టేసింది చెప్పు. బ్రహ్మంగాన్ని అంతటా వ్యాపించేసింది, పుట్టింది చైనాలో హాల్లో పెట్టించేసి వేర్బ్రహ్మంగా చరిత్రలో మరి ఉంది కదా, అంతే. ఇంకా మొత్తం నకసిక పర్యంతం వ్యాపించేసింది. ఎప్పుడు కరోనా వస్తుందో తెలియదు. ఆ కరోనా వచ్చిన లోపల మనం ఎలా ఉండాలి? పరమాత్మగా ఉన్నాం. కరోనా వచ్చినా మనకేంచు, కరోనా రాపోయినా మనకెంచు. మరి కొంతమంది కొత్తం కొంతమంది రావట్లేదు. ఇవన్నీ మనం ఏం చేయగలం? మనకు ఆయువు ఎప్పుడైపోతే అప్పుడు ఇంకో రకంగా స్వచ్ఛమైతే రసం, కానీ అలాంటి ప్రయత్నం మానా జాగ్రత్తగా ఉంటుంది. ముక్కులు కట్టేసుకున్నాం ముక్కు మూతి, మరి ఆలోచించుకుంటాం. మరి ప్రతిదీ ఆలోచించుకుంటాం. మాట్లాడిన మా అబ్బాయి గారు వచ్చి మా పిల్లోడు అన్నాడు, ఇలా చెప్తాంటే వద్దులే నీ కొడుకు వస్తున్నాను. ఒక కొడుకు వచ్చి పనిచేసే వాళ్ళు వస్తే జీవన మనం కట్టుకోలేకపోతున్నాను ఊపిరి అట్టలేదన్నారు, వాళ్ళు కట్టుకోమంటున్నారు, వాళ్ళు కట్టుకుంటున్నారు, ఓ రోజు కట్టుకున్నారు ఓ రోజు మాట అంతే, నన్ను ఎలా పెట్టుకున్నారు నాకంటే ఊపిరి అట్టు అంటే చెమటలే చెమటలు అంటున్నా ఫోన్ చేసి మళ్ళీ దీన్ని కడ్డాను నీట్గా వస్తున్నామా అనుకోమని దేవుడు, కానీ చేస్తున్నావా లేదా ఏ భయంతో చెప్పాం? రోగ భయంతో అలా ఉండాలి తప్పదు. వ్యతిరేకించుకుంటే మనమే పోతుంది. గవర్నమెంట్ చెప్పింది చక్కగా అన్ని చేసేవాళ్ళు ఇలాగే మాస్కులు పెట్టింది, దూరం పాటించా వాళ్ళు చెప్పిన నియమాలను పాటించా, మనం అలా ఒకరికొకరు తగ్గుకోకుండా అలా చెప్పినట్టు ఆరోగ్యం ఆహారం
ఆరోగ్యం మన చేతుల్లో ఉందే కదా, ఆహారాన్ని బట్టే ఆరోగ్యం. కానీ అనారోగ్యం వస్తుంది చూడండి, క్రితం జన్మ సంస్కారాన్ని బట్టి వ్యాధి రూపేణ వస్తుంది. మన యొక్క కర్మ వ్యాధి రూపేణ. మీకు ఎనిమిది ఉందా, నాకు ఎనిమిది ఉందా నా మాట, మీకు ఎనిమిది ఉందా నా మాట, నాకే ఎనిమిది గట్టిగా తీసు ఉండొచ్చు చెప్తాను. లేదు తీసు, మరి ఏంటి అందు గురించి మనం ఎలా ఉండాలి? మనం ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటే అనారోగ్యం వచ్చాక ధ్యానం చేయలేం, ధ్యానం చేయలేం, అందరితో ఆరోగ్యంగా మాట్లాడలేం, పనులు చేయలేం, అందరూ ఇసుకుంటా హాస్పిటల్ తిప్పలేక చచ్చిపోతున్నాం. ఏం చేస్తాం, క్రితం జన్మ విధిని బట్టి ఆ బుద్ధి పుట్టి అది తినబుద్ధేస్తాం. అది ఎవరితో తప్పు, సంస్కారాన్ని తప్ప, ఇది తప్ప. అంతకుముందు తినమంది, అంతకుముందు చెప్పింది విధిలో అది ఎప్పుడు ఫాలో జరిగిపోతుంది. డాక్టర్ ఏమంటారు, జాగ్రత్తగా ఉండండమ్మా, పెద్దగా అన్నం తినేయండమ్మా, అర్ధరాత్రి వరకు నిద్రపోండమ్మా. వాళ్ళు పాపం చెప్పేసి చూస్తారు, వాళ్ళ కుదరపోయింది. పేషెంట్లు ఎక్కువైతే వాళ్ళకే మూడింటి తినవలసి వస్తాం. మనం కూడా చూడండి, ఇల్లు దులిపించున్నాడు ఏ మూడింటికి వస్తాడు మనంత అయ్యాక. అలాగే డాక్టర్కే పాపం వాళ్ళు చెప్పం చదువుతున్నారు, కానీ వాళ్ళకే కుదరం. ఈ పేషెంట్ దగ్గర పోలే పాపం వాళ్ళు ఎదురు చూస్తారు కదా అని. అలాగే ప్రతి ఒక్కళ్ళు ధర్మాన్ని ఎంత నిర్వర్తిస్తున్నారు మనం ఆలోచించుకోవాలి. మన గురించి సంఘం ఎంత కృషి చేస్తుంది, అందరూ మన గురించి ఎంత బాగా చెప్తున్నారు, గవర్నమెంట్ ఇప్పుడు ఎంత అలా చెప్తాం, పోలీసు దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఆ డస్ట్ పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి ఎంత సేవ చేస్తున్నారు. వాళ్ళందరూ దేవుడు కదా, మంది కనిపించినాడు అందరూ దేవుడు కదా. ఇప్పుడు వాళ్ళ సేవను బట్టి పోలీసులందరూ ఇప్పుడు దేవుడు అను, మరి అంతకుముందు దేవుడు కదా, జ్ఞానికి అంతకుముందు కూడా దేవుడు కదా చూసాడు. మీరు సేవను బట్టి ఇప్పుడు దేవుడు అను, ఎప్పుడు దేవుడు దేవుడే, దేవుళ్ళమే, మనం అందరూ దైవ స్వరూపమే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే ఆలోచించు. మరి ఈ కంప్యూటరే, ఈ లైవే, అదే పిల్లలు చూస్తే తెగతిట్టారు, సెల్లాలు చూస్తే తెగతిట్టారు. ఇప్పుడు మరి వాట్సాప్ కోసం మనం చూస్తాం, అన్నీ చూడండి, అది తిట్టినీ అన్నీ మనకు వచ్చేస్తాం, మనం తిట్టించేస్తాం. ఆయన తిట్టివ్వడం లేదా, ఆ ఆటలు అవి బయటకు వెళ్ళి ఆడుకోవచ్చు కదా, గాలేనా పొంపలో పడి ఎత్తమాను ఆ సెల్లో ఏమడుకుంటారు అని చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడు పడుతుంది, మరి ఆడేస్తాను తెలుస్తుంది. కానీ అవన్నీ మనకు వచ్చేస్తాం, కొత్త ఆయన అనుకోలేదు. మన సత్సంగులు అందరూ పెద్ద పెద్ద సార్లు ఈ లైవ్లు మనం చేసిన తప్పు మనం చెప్పుకోవాలి. అసలు వెంటనే వచ్చేస్తుంది, ఇంకా జన్మలు ఎక్కర్లేదు, వెంటనే వచ్చేస్తుంది. మనం పిల్లలు తిట్టాం ఏంటి, సెల పెట్టి అన్నం పెడతావా అని తిడితే మనమే సెల పెట్టి తిని కట్టుకొచ్చేస్తాం. ఫోన్ కూడా అంతే, హా పెట్టి స్పీకర్ పెట్టి వంట వండితో మాట్లాడచ్చు. మనం ఎవరిని తిట్టాం, మనల్ని తిట్టాం. వాళ్ళు ఎవరో అనుకున్నాం, నామరూపాన్ని చూసి అనుకున్నాను, వాళ్ళు ఎవరో అనుకున్నాం, అది మళ్ళీ తిరగేసి మళ్ళీ మనకే వచ్చింది. మన గురించి ఎవరిని ఏమన్నా మళ్ళీ మనకు వచ్చింది. మా ఫోన్లు తిట్టినా మనకు వచ్చు, వాడు చూడని తిట్టినా అనుకోవచ్చు, పిల్లలు తిట్టినా అనుకోవచ్చు. ఇది ఎవరిని తిట్టినా ఏమవుతుంది, ఇక్కడ మీరు వింటున్నారు, ఈ గంటున్నారా, మీరు ఎవరిని తిట్టట్లేదు, తింటున్నారా, ఈ గంటున్నారే పాపం నాకు మీకు కూడా. భావన వచ్చిందా, మార్పు వరడే మార్పట్లేదా, సత్యమునే బలకము. అప్పుడు ఏమన్నాడు ఋషి, ఏమన్నాడు సత్యం పలకండి, ఇలా వెళ్ళారా.
ఏవో ఇంద్రియాలతో సైకిల్ చేశాడు, నోటి మాట అంటే వద్దు కదా. అలా ఏది చూసినా ఏది చేసినా ఏది మాట్లాడినా మనం అయి ఉన్నామని గుర్తింపులో ఉన్నప్పుడు తప్పదు కదమ్మా. ప్రపంచంలో ఉన్నాం, మన ఇంట్లో మనం ఉన్నాం, దేహంగా ఉన్నాం. ఈ భగవంతుడిని అంతగా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. మరి ఏం చేయాలి? సర్వవ్యాపి ఆయన, సర్వసమర్థుడు, నిరాకారుడు, నిర్గుణుడు ఆయనకేంటి? అలాగే మనలో ఉన్నవాడికేంటి? నీ మనసుని యాడ్ చేయకుండా విధి విధానాన్ని మార్చుకుంటుంటే ఆయన లేకపోతే ఏముంది? అప్పుడు రెండో రెండో అని ఇప్పుడు రండి అంటలేదు. ఎవరన్నా పాపం పొరుగు నుంచి వస్తే ఏమన్నా వద్దమ్మా, కరోనా కదమ్మా, మీకు కష్టమేనమ్మా, నాకు కష్టం, మా పెద్దవారు తెస్తున్నారమ్మా అనే సత్సంగం పీకేసాం. అప్పుడు ఉన్నోళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు అంటా మనకే అంటే మన భావన ఎలా మారిపోయింది? అప్పుడు మన సత్సంగులా, నువ్వు మన సత్సంగులే, కానీ దగ్గరానట్లేదు. దగ్గరానిస్తే మనకు ఏదో వచ్చేస్తుంది, మనకే కాదు క్వారంటైన్ క్వారంటైనా ఏదో అక్కడ తీసుకుపోతారని మన పిల్లలు చెప్పడం అన్నా మనం జాగ్రత్తగా ఉండాలి చెప్తాం. అంటే ఏ దేశ కాల ప్రదేశాలను బట్టి అలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ దేశాన్ని చలి దేశం అనుకో అన్నీ కట్టుకో, ఉడుకు దేశం అనుకో ఏసీలు పెట్టుకో. మరి మనకు మాట్లాడటానికి ఉండదు లోపల ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చు, వాళ్ళు వచ్చు, వరదలు వచ్చు, భూకంపాలు వచ్చు, అగ్ని ప్రమాదాలు వచ్చు, డెంగ్యూలే కాదు ఇదిగో ఇదిగో బ్యాక్టీ కరోనా అన్న, ఏది చికెన్ గున్యా, ఏ రోగం వచ్చినా మలేరియా బిలేరియా ఏది వచ్చినా మచ్చుకాలు కలరాలు ఎన్ని రాలే, ఎన్ని వచ్చినా నువ్వు ఎవరో తెలుసుకున్నావు కాబట్టి జనం పోతే పోతుంది. ఈ ఆత్మతత్వంతో ఉన్నావు కాబట్టి ఉన్నంతకాలం ఉంటాం. మళ్ళీ అక్కడే పెట్టేయండి, అక్కడే పెట్టు లేదు. మరి ఏంటి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది ఉన్నది ఉత్తముడు ఊళ్ళో ఎంత ఉందో చూడు ఉత్తమ పురుషుడు